కంటి కంటిని గురించి రాశారు కదా, చెప్పారు కదా మీరు బుద్ధి అని చెప్పారు. కానీ ఈ రోజు చదివి ఉంటుంది మీది కేనోపనిషత్తు, దాంట్లో కూడా ఏం రాసిందంటే దేనిని కనులు చూడలేవో, దేని ప్రభావంలో కనులు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మము. అంటే కంటితో చూడగలిగేది ఏది బ్రహ్మం కాదు, కానీ కన్ను అలా చూడడానికి కావలసిన శక్తిని చైతన్యాన్ని ఇచ్చేదేదు అదే బ్రహ్మము అని చెప్పున్నారు. మరి బుద్ధి అని ఎలా వస్తుంది అర్థం కాల? అంటే ఇక్కడ కూడా ఏమిటంటే, కన్ను ఏదన్నా చూసింది అనుకోండి, కంటికి ఫలానా వస్తువు అని తెలియదు, అది ఫలానా వస్తువు అని చెప్పేది బుద్ధి. ఇప్పుడు కన్ను ఏదన్నా దాన్ని చూసింది అనుకోండి, అది అది ఒక పుస్తకం అని, అది ఒక పెన్ అని, అది ఏది కంటికి తెలియదు. కన్ను చూడటం వరకే ఉనికి ఫోటో తీసినట్టుగా, కానీ అది చెప్పేది మాత్రం బుద్ధి. ఆ బుద్ధికి వెనక ఉన్నటువంటిది ఆత్మ. అందుకని అక్కడ ఏం చేశారు, డైరెక్ట్ గా అక్కడ పరమాత్మను గురించి తెలుసుకోవటానికి ఏదైతే కంటి ద్వారా నువ్వు చూస్తున్నావో అది పరమాత్మ కాదు. అంటే కంటి ద్వారా చూసేది ఏది పరమాత్మ కాదు, కానీ కన్ను దేన్నైనా చూస్తుందంటే పరమాత్మ వల్లనే. అలానే మనసు ఏది భావించినా అది పరమాత్మ కాదు, మనసు దేన్నైనా భావించగలిగిందంటే అది పరమాత్మ వల్ల. అంటే పరమాత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంద్రియాలు కానీ ఇవన్నీ కానీ. కాబట్టి ఇంద్రియాలకి శక్తినిచ్చే శక్తి ఇంద్రియాలకి పరమాత్మ వల్ల వస్తా ఉంది, అది కరెక్టే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కంటికి వెనక బుద్ధి, బుద్ధికి వెనక పరమాత్మ అంటే కంటికి వెనక పరమాత్మ ఉన్నట్టే. అయితే మీరు కేనోపనిషత్తులో ఉన్న దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, కానీ ఈ 5వ అధ్యాయంలో చెప్పిన దాంట్లో స్పష్టంగా చెప్పామన్న, కంటికి వెనక బుద్ధి అంటే బుద్ధి దేనికని అంటే కన్ను ఫలాందని తెలుసుకోవటానికి బుద్ధి. ఆ బుద్ధికి వెనక బుద్ధి ఫలాందని తెలుసుకోవటానికి బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మ.